ఫిదా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి మొదటి సినిమాతోనే భానుమతిగా ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసిందని చెప్పొచ్చు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది ఈ అమ్మడు. సాయి పల్లవికి మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ భామ. ఈ ఒక్క చిత్రంలో నటించి టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. తన నటనతో తెలుగు యువకుల హృదయాలను దోచుకున్న ఈ ఫిదా హీరోయిన్ ఇప్పుడు ప్రేమలో పడిందట. అది కూడా బ్యాచులర్ తో అయితే పర్వాలేదు, ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి మనసు మన సాయి పల్లవి దోచుకుందట. కోలీవుడ్ హీరోతో అమ్మడు చట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని తమిళనాట గట్టి టాక్ వినిపిస్తుంది. సాయి పల్లవి మీద ఇలాంటి వార్తలు తాజాగా పుట్టుకొచ్చినవి కాదు, ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే ఈ విషయాన్ని ఇద్దరు ఖండించకపోవడంతో ఇవి నిజమనే అంటున్నారు. ప్రస్తుతానికి సాయి పల్లవికి తెలుగులో మంచి గిరాకీ ఉన్న హీరోలతో తరచు గొడవ పడుతుందన్న అపవాదం ఉండటంతో చాలా మంది ఆమెతో చేయడానికి వెనకంజన వేస్తున్నారట. ఫిదా సమయంలో వరుణ్ తేజ్ తోనూ ప్రస్తుతం చేస్తున్న ఎంసీఏ సినిమాలో నానితోనూ గొడవ పడిందన్న వార్తలు బాగానే హల్చల్ చేశాయి. ప్రస్తుతం సాయి పల్లవి స్నేహంగా ఉంటున్న ఆ హీరోకి గతంలోనే పెళ్ళయిందట. సాయి పల్లవికి టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ దక్కాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి, లేదా కమెంట్ పెట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.